చాలా కాలం తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నితిన్. భీష్మ కంటే ముందు నితిన్ చేసిన లై, చెల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి చెక్. భీష్మతో పాటు చెక్ కూడా గత ఏడాదిలోనే విడుదల కావలసి ఉంది, కానీ లాక్డౌన్ వల్ల నిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత శుక్రవారం రోజు ఫిబ్రవరి 26న చెక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్య భరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన చెక్ పై నితిన్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్ మరో హిట్ కొట్టాడా? పాటలు, ఫైట్స్, కామెడీ ఇలా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన చెక్ ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించడంలో చంద్రశేఖర్ ఏలేటి సిద్ధహస్తుడు. ఆయన కథలు జీవితాల్లో నుంచి పుడతాయి, ఆ జీవితాల చుట్టూనే తిరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని సంఘటనలు, అవి అందించే ఎమోషన్స్ ఉంటాయి. అలాంటి కథలను తీసుకుని అనుభూతి ప్రధానంగా తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. చెక్ సినిమా కూడా అంతే. క్షమ, భిక్ష, ఆట నేపథ్యంలో కథనంతా నడిపించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎలాంటి ట్విస్టులను రివీల్ చేయకుండా నార్మల్ గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరికాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. ట్విస్టులన్నీ సెకండ్ హాఫ్ లోనే ఉంటాయి. కానీ ఎక్కువ సన్నివేశాలు జైల్లోనే కనిపించడం కాస్త బోర్ కొట్టించే అంశం. ఇక నేషనల్ చెస్ ఛాంపియన్ విజేతగా హీరో నిలిచే సన్నివేశాలు కూడా అంతగా రక్తి కట్టించవు. అలాగే లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా వచ్చి అలా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకుడు ఊహించని విధంగా ఉంటుంది. హీరో అలా ఎలా బయటపడ్డాడో చెప్పే విశ్లేషణ కూడా బాగుంటుంది. అలాగే సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెప్తూ కథను ముగించాడు దర్శకుడు. ఇక కళ్యాణి మాలిక్ సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఉన్న ఒక్క పాట పర్వాలేదనిపిస్తుంది. రాహుల్ శ్రీవత్సవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. జైల్ సన్నివేశాలను చక్కగా తెరపై చూపించాడు. అనల్ అనురుద్దీన్ తన కత్తెరకు కాస్త పని చెప్పవలసి వచ్చింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.